హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం పురస్కరించుకొని హరీష్ అన్న సైన్యంతో కేక్ కట్ చేయించారు. అనంతరం రోగులకు పండ్లు అందజేశారు. పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, అనునిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు, రాష్ట్ర ప్రజల కోసం శ్రమించే నాయకుడు, ఏకైక నాయకుడు ఉన్నాడంటే అది హరీష్ అన్న అని చెప్పుకోక తప్పదు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్టును 4 సంవత్సరాల్లోనే పూర్తి చేయడంలో నిమగ్నమైన నాయకుడు. ముందుండి రాత్రి పవర్లను చూడకుండా ఎప్పుడు చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచించి ప్రతి చెరువును ప్రతి కుంటను నీళ్లతోటి నింపిన నాయకుడు ఉన్నాడంటే అది హరీష్ రావు అని చెప్పుకోక తప్పదు. ఈ రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఒక సాగునీరు రైతుకు అందాలని, రైతు పండించే పంట ప్రతి ఒక్క పట్టణాలకు వెళ్ళి పట్టణంలో ఉన్న ప్రజలు మేలైన పంటలు మరియు మేలైన ఉన్నది అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ నాయకుడు మన హరీషణ చేయడం జరిగింది. ఎందుకంటే భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హుస్నాబాద్కు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మినీ ట్యాంక్ బండ్ కానీ, అనేక చెరువులను కానీ, చెరువుల్లో పుడికి తీతలు కానీ, అట్లాగే మన హుస్నాబాద్ బైపాస్ రోడ్డు కానీ పథకాలను తీసుకొచ్చి హుస్నాబాద్ను ముందంజలో వెనుకబడిన ప్రాంతం సతీష్ సార్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఎందుకంటే హుస్నాబాద్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి హరీష్ అన్న మంత్రి అయితే, సిద్దిపేట జిల్లాకు మంత్రి అయితే ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతాయని, ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తుందని, అభివృద్ధిలో ముందంజలో వెళ్తుకుంటూ ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.